అంటే ఎవరికి రాజకీయ సాధికారత రాజకీయం ఎవరికి రాకూడదు మాకే అలా కుదరదమ్మ ఆ రోజులు పోయిని యాక్సెప్ట్ చేయాలి జనాభా పెరుగుతోంది జ్ఞానం పెరుగుతోంది మీరు ఎలా పడితే అలా కూర్చొని విమర్శ అంటే కులం ఎలా ఉంటుందంటే రాజకీయం నేను లాస్ట్ 2008 9 నుంచి కూడా చూస్తా ఉన్నా వాళ్ళ చుట్టూ ఎవరు ఉన్నా మన వాళ్ళ కులం చూడకూడదు మేము చాలా సెక్యులరిస్టులు మాకు కుల భావన ఉండదు మా దగ్గరికి ఎవరు వచ్చినా ఆ వీళ్ళ పక్కన వాళ్ళు వీళ్ళ పక్కన వీళ్ళు అంటారు మేము వాళ్ళ లెక్కట్టాలి మేము ఏం చేయొచ్చు ఈ ధోరణి మారాలి నేను నిజంగా నా కోసం నేను రాజకీయాల్లోకి రాలా ఒక పదవి కోసమే అయితే 2009 లోనే ఎంపీ అయిపోయాను గుర్తుపెట్టుకోండి ఇది ఒక కులానికి ఒక మతానికిని కాదు గాని అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను నా అధికారమే నా నేనే అనుకుంటే ఈ పార్టీకి ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా తెలిసినవాడిని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని నాకు రాజకీయంగా మీరు ఏదో గుర్తింపు ఇవ్వండి అన్నంత చను ఉన్నవాడిని నాకు నేను ఎప్పుడూ తాకట్టు పెట్టలేదు మీరందరూ బాగుండాలి నేను తాకట్టు పెట్టను నా బలాన్ని గాని మీరు ఇచ్చిన ప్రేమని గాని నేను ఎప్పుడు తాకట్టు పెట్టను ఈసారి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీసీ కులాలకి రెల్లి కులస్తులకి దళిత కులస్తులకి బీసీలోని అన్ని కులాలకి కాపు కులస్తులకి ముస్లిం మైనారిటీలకి మీరు ఒకసారి ఒక ఆలోచన పెట్టి చూడండి నేను ఏ కులాన్ని కూడా వర్గశత్రువుగా నేను చూడను అలా ఎవరిని చూస్తే కూడా నేను దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాను అవసరమైతే అధికారం పదవి వదులుకుంటాం తప్ప ఏ కులాన్ని కూడా వర్గశత్రువుగా ఎవరు ప్రకటించినా పొరపాటున మా పార్టీలో ఉన్న ఎవరైనా మాట్లాడినా నేను దాన్ని ఒప్పుకోను అది మీరు ఎవరిని అడిగినా చెప్తారన్నమాట ఈ దేశం చాలా చాగల మీద ఉంది ఈ రోజున అందుకని ముఖ్య ఉద్దేశం వ్యవస్థల్ని కాపాడాలి జీవం పోతుంది పోలీస్ వ్యవస్థలో అలాంటి పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలి ఉదాహరణకి పశ్చిమ జిల్లా కలెక్టర్ ఒక ఆయన అక్కడ ఒక డంపింగ్ యార్డ్కి స్థలం ఇస్తే ఆ స్థలం స్థానిక ఎమ్మెల్యేని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆయన కోరుకున్నారంట స్థలం అందుకని ఆ ఎమ్మెల్యే ఒక సిన్సియర్ ఐఏఎస్ అదిన ఒక విద్య ఒక కలెక్టర్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేశారు నాకు గుర్తుంది ఆయన పేరు కార్తికేయన్ మిశ్రా అనుకుంటాను కార్తికేయ మిశ్రా అనుకుంటాను ఆయన పేరు అంటే నిజంగా నిజాయితీగా పనిచేసే అధికారుల్ని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పక్కన పెట్టేస్తుంది అలాగే ఒక నిజాయితీతో పనిచేసి ఈ పాలనా వ్యవస్థలకు సంబంధించి ముఖ్యంగా లోకల్ బాడీకి సంబంధించిన ఒక వ్యక్తి మీద అధికారి మీద హింస పెట్టేశారు జనసేన అద్భుతాలు చేస్తుందో ఇవన్నీ నాకు తెలియదు కానీ జనసేన ప్రభుత్వంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తాం ఎవరు ఏం చేయక్కర్లా కొత్తగా మళ్ళీ నేను కూర్చోబెట్టి మళ్ళీ గ్రామీణ వ్యవస్థ కౌంటర్ ఇంకో గ్రామీణ వ్యవస్థ ఇంకో వాలంటీర్ వ్యవస్థలు కా చేయాల్సింది ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి అంటే ఒక సినిమాని ఆపడానికి భీమ్లా నాయక్ అనే సినిమాని ఆపడానికి అంటే ఇది నాకు నేను చాలా తటస్థంగా ఉండి మాట్లాడుతున్నా నాకు జరిగింది నేను మాట్లాడలేదు ఒక అబ్జర్వర్గా మాట్లాడుతున్నా నేను చాలా చూస్తా ఉన్నా భీమ్లా నాయక్ అనే సినిమాకి
ఎంఆర్ఓల దగ్గర నుంచి ఒక రెవెన్యూ చిన్న సైజ్ రెవెన్యూ అధికారి దగ్గర నుంచి రాష్ట్రాని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పని చేశారు ఆపాలని అంటే నువ్వు విద్వంసపూరు విద్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు వ్యవస్థల్ని వాడవను ఒక ఫీస్ రీయింబర్స్మెంట్ కోసం ఆ వ్యవస్థల్ని ఎందుకు వాడవు అంటే వ్యవస్థలు ఉన్నాయని అర్థమవుతుంది మనకి దీని బట్టి అంటే వ్యవస్థల్ని వాడాలి అంటే వాడొచ్చు వాడకూడదు అంటే వాడం నేను కోరుకుంటుంది ఈ దేశానికి ఏమీ ఎవరేం చేయాల్సిన అవసరం లేదు రాజ్యాంగ సారథిగా